రామాయంపేట పట్టణంలో శ్రీ వాస్తవీమాత ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గత 41 రోజులుగా మండల పూజలు నిర్వహించి గణపతి పూజతో ప్రారంభమైన వాస్తవీమాత మండల పూజలు ఈ రోజు చివరి రోజు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. వాస్తవీమాత సహస్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆర్య వైశ్య మహిళా మహాసభ ఆధ్వర్యంలో 40 రోజుల పాటు వాస్తవీమాత అభిషేకాలు, కుంకుమ పూజలు, లలిత సహస్రనామాలు తదితర కార్యక్రమాలతో పాటు అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించి అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాలకు వివిధ రకాలుగా ఆర్థిక సహాయం అందించిన మహిళా విభాగం ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కాముని రాధ, ప్రధాన కార్యదర్శి సనిశెట్టి పద్మ, కోశాధికారి గౌరిశెట్టి కళ్యాణిలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు కాముని శంకరయ్య, ఆర్య వైశ్య మహిళా మహాసభ ప్రధాన కార్యదర్శి పద్మ, ఎనిశెట్టి వాణి, ఆలయ పూజారుడు మాట్లాడారు. ప్రతి మంగళవారం వాసవిమాత ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తామని, లలిత సహస్రనామాలు, అమ్మవారి అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహిస్తామని, ఈ కార్యక్రమాలకు ఆర్య వయస్సు మహిళా సోదర సోదరీమణులు ప్రతి ఒక్కరూ విధిగా హాజరై పూజా కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలంతా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని వారు అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆర్య వయస్సుల కులదేవత అయిన వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహించే కార్యక్రమాలకు ఆర్య వయస్సులు అంతా విధిగా హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో బోనాల శ్రీనివాస్ గుప్త, నరసింహం గుప్త, అనురాధ, శైలజ, ఎనిశెట్టి వాణి, కొత్త స్వప్న, సుధ మాలతి, కూరా శృతి తదితరులు పాల్గొన్నారు. కృప అందరు భక్తులు అందరూ ఆరోగ్యం పుణ్యం ఫలప్రాప్తి రస్తు. అరే ఈరోజు లాస్ట్ రోజు దీపారాధనం, వరుణదేవ పూజనం, గణపతి పూజనం, నానానాం గోత్రేభ్యో వైశ్య సంగము ఆది పుణ్యం, తత్పశ్చాత్ అన్నదానం, పుణ్యం ఆరోగ్యం పుణ్యం ఫలప్రాప్తి రస్తు, సమస్త అందరికి పుణ్యం ఫలప్రాప్తి రస్తు. కులదేవత అయిన వాసవి మాత పూజలు మండల కాలం చేసుకున్నాము. ఇది ఫిబ్రవరి 4 రోజు స్టార్ట్ అయింది, మార్చి 15 ఈరోజు ఎండ్ అయింది. రోజు అలంకరణ, అభిషేకము, అలంకరణ, తీర్థప్రసాదాలు, లలితాపారాయణము, వాసవి మాత దండకము, అన్ని కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. మధ్యలో మహిళా దినోత్సవం కూడా ఇక్కడే జరుపుకున్నాము. కుంకుమార్చనలు జరిగినాయి, అందరూ పాల్గొన్నారు. దాదాపు ఈ రోజుతోనూ ముగింపు కార్యక్రమం. ఈరోజు అంగరంగ వైభవంగా వాసవిమాతకు అభిషేకం జరపబడింది, మరియు అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. క్రమము ప్రతి మంగళవారము ఇదే 11 గంటలకు అట్లే కొనసాగుతుందని కులదేవత అయిన వాసవమాత ఆలయంలో రోజు ప్రతిరోజు 5 మెంబర్లతోటి లలితా సహస్రనామాలు, అమ్మవారి యొక్క ప్రార్థన, అమ్మవారి యొక్క జపము, అన్ని అభిషేకము, అలంకరణతో ఈ రోజుతో 41 రోజు అయింది కాబట్టి 41 రోజులు కంప్లీట్ అయిపోయినాయి. ఇదే విధంగా ప్రతి మంగళవారం నాడు కూడా ఉదయం 11 గంటలకు అమ్మవారి దగ్గరకు వచ్చి లలితా సహస్రనామాలు, వాసవి కన్యకాపురం యొక్క మా జపము, అన్ని దండకము చేయగలరని మీ అందరి మహిళలకు విన్నవించుకుంటున్నాము. మా ప్రజల కమిటీ నుంచి
ఇందులో పోయిన ఆదివారం నాడు మహిళా దినోత్సవం కూడా ఇక్కడే జరుపుకోవడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలిపినాము. సంపూర్ణ అనుకూలతతోటి అమ్మవారి అనుకూలతతోటి అభిషేకం చేయడం జరిగింది. ఇప్పుడు అందరికీ వైశ్య సౌకర్యం, అందరికీ భోజనాల సౌకర్యం కూడా ఉంది. అందరు ఇక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకొని వైశ్య సంఘంకు పోవాల్సిందిగా. ఈ రోజు వరకు 41వ రోజు పూజ రోజు 5గురితో జరపబడింది. ఈ రోజు లాస్ట్ చివరి రోజు. ఈ రోజు ప్రొద్దున అభిషేకము, అలంకరణ, లలితా పారాయణము, అర్చన, అమ్మవారి దండకము ఇవన్నీ చేయడం జరిగింది. ఈ సుఖ సంతోషాలను అమ్మవారు సమకూర్చాలని కోరుకుంటున్నాను. ప్రతి మంగళవారం కూడా జరగాలని కోరుకుంటున్నాను. వాసవి మాతకి అభిషేకం, అలంకరణ, తీర్థ ప్రసాదాలు, లలితా పారాయణము, వాసవి